Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ ఉక్కుపాయ చంద్రబాబుకు ఆదిలోనే కౌంటర్. గతం గుర్తుచేసి ఐవైఆర్ సెటైర్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు పూనుకుంటే మరో ఉక్కు ఉద్యమం తప్పదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉక్కు కర్మాగారాన్ని తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు కొట్టేద్దామని ముఖ్యమంత్రి, ఆయన గ్యాంగ్ కుతంత్రాలను ప్రజల మద్దతుతో అడ్డుకుంటామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్ను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖను కూడా ఐవైఆర్ స్వాగతించారు. సీఎం రాసిన లేఖలో సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో ఉద్యమం ఎందుకు తప్పదో వివరంగా సెలవిస్తే బాగుంటుంది. తెలంగాణ ఆత్మగౌరవమైన నిజాం షుగర్స్ను తమరు అధికారంలో ఉన్నప్పుడే పూర్తి పారదర్శకత లేని విధానం ద్వారా అమ్మడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు నాంది పలికిన రాష్ట్ర స్థాయి నాయకులలో తమరు ముందున్నారు అని ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్లో విమర్శించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలోని రెండు అంశాలు ముఖ్యమైనవి. విశాఖ ఉక్కుకు మిగిలిన కర్మాగారాలలాగా క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేయడం, 22,000 కోట్ల అధిక వడ్డీ రుణాలను ఈక్విటీ క్రింద కన్వర్ట్ చేయడం, ఈ రెండు అంశాల సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం అని మరో ట్వీట్ చేశారు. కాగా ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే ఆ బిడ్డింగ్లో తమ ప్రభుత్వం పాల్గొనడం జరుగుతుందంటూ వైసీపీ మంత్రులు అంటున్నారంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఇందులో మరో కుట్రకోణం ఉన్నట్లు ఉందంటూ ట్వీట్ చేశారు. ప్రైవేటీకరణ పేరుతో మీరే బిడ్డింగ్లో ఉంటే సొంత వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కేంద్రం ఆధీనంలోనే ఉండాలని ఆయన చెప్పారు.